Hello Namaste, welcome to one-on-one -on -one entertainment. నేను మీ ప్రసన్న సూపర్ సింగర్స్ జీ తెలుగులో ప్రసారం అయ్యే ఈ షోకి గట్టిగానే ప్రేక్షక ఆదరణ లభిస్తుంది అయితే ఇప్పటి వరకు ఎన్నో పాటలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన ఈ షో మొత్తానికి ఫైనల్స్ వరకు వచ్చేసింది కాగా ప్రస్తుతం మిగిలిన ఎనిమిది మంది సింగర్స్ తో ఎవరు ఫైనలిస్ట్ కానున్నారు అని ప్రేక్షకులు సైతం ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి మిగిలిన ఆ ఎనిమిది మందిలో ఫైనలిస్ట్ గా మిగిలి టైటిల్ ని సొంతం చేసుకోబోతుంది ఎవరు అన్న ప్రశ్న చాలా మందిలో మొదలైంది మరి బయట నుండి అలాగే ప్రేక్షకుల నుండి వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి ఈ షోలో ఎవరు విన్నర్ గా నిలవనున్నారో తెలుసుకుందామా జీ తెలుగులో నిర్వహిస్తున్న సూపర్ సింగర్ షోస్ కి కోటి అలాగే శైలజ గార్లతో పాటుగా స్మిత గారు అనంత్ శ్రీరాములు జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు ఇరవై నాలుగు మంది సింగర్స్ తో మొదలైన ఈ షో ప్రస్తుతం ఫైనల్స్ వరకు చేరుకుంది అయితే ఇలా ఫైనల్స్ వరకు చేరుకున్న ఈ షోలో చివరిగా ఎనిమిది మంది సింగర్స్ మాత్రమే మిగలడం జరిగింది అలా ఫైనల్స్ లో సాయి శ్రీ చరణ్ ప్రణవ్ కౌశిక్ డానియల్ శృతికా సముద్రాల వెంకట సుదర్శన దాసరి పార్వతి అభిన అవసరాల సాయి వల్లి శివానీలు మిగిలి ఉన్నారు ఇక వినిపిస్తున్న వార్తల ప్రకారం వీరిలో అభినవ్ అవసరాల మొదటి స్థానంలో గెలిచే అవకాశం ఉండగా తరువాత స్థానంలో సాయి వెల్లి శివాని అలాగే సాయి శ్రీ చరణ్ పేర్లు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు తన పాటలతో తన వాయిస్ తో ఫైనలిస్ట్ గా మిగులుతాడు అని భావించిన అఖిల్ అనుకోకుండా ఎలిమినేట్ అవ్వటంతో ప్రేక్షకులు అలాగే అఖిల్ అభిమానులు అలా ఎలా అఖిల్ ని ఎలిమినేట్ చేశారు టాలెంట్ ఉన్న వారిని తీసివేసి టాలెంట్ లేని వారికి అవకాశాలు ఇస్తున్నారంటూ షో పైన అలాగే షోకి సంబంధించిన నిర్వాహకుల పైన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఇక ప్రస్తుతం ఉన్న వారిలో బెస్ట్ సింగర్స్ అభినవ్ అవసరాల సాయి శ్రీ చరణ్ అలాగే శివాని పేర్లు వినిపిస్తుండగా డానియల్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కొంతమంది తెలుపుతున్నారు ఈ షో తీరుపైన నమ్మకం లేని ప్రేక్షకులు మాత్రం వారికి నచ్చిన వారికి నచ్చిన వారికి మాత్రమే విన్నర్ గా ఎంచుకుంటారు టాలెంట్ ఉన్న వారిని కాదు అంటూ వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు ఇప్పటికే ఈ షో నుండి విడుదలైన ప్రోమోతో ఫైనల్స్ కి ముఖ్య అతిథులుగా శృతిహాసన్ అలాగే నితిన్ మరియు కృతి సెట్లు వచ్చినట్లు తెలుస్తుంది మరి ఈ షోలో ప్రేక్షకులు ఊహించినట్టుగా ఆ ముగ్గురిలో ఎవరికైనా ఈ టైటిల్ వెళ్ళనుందా లేదా షో నిర్వాహకులు వారికి నచ్చినట్టుగా మార్చి ఇంకెవరికైనా విన్నర్ గా ప్రకటిస్తారా అన్నది తెలియాలంటే ఈ షో ఫైనల్ ఎపిసోడ్ విడుదలయ్యేంత వరకు వేచి చూడాల్సింది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్